శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటంటే ఇక్కడ చాలా మంది రీల్ అండ్ రియల్ కపుల్స్ వచ్చారు వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనందరం తెలుసుకొని ఓ మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్ నేను మీ గురించి తెలుసుకుందాం అని చెప్పని పిలిపించాను. ఏంటి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా స్టార్ట్ అయింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీ ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి దాకా వెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యింది. తర్వాత నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్లు కొంచెం సీరియస్ అని చెప్పారు. ఆ టైంలో ఇంకా పెళ్లి వద్దులని చెప్పి నేను అన్నాను. మా ఫ్యామిలీ అంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంది. కానీ నన్ను ఫైట్ చేసి పెళ్లి చేసుకుంది. డాక్టర్లు చెప్పారు ఈ అబ్బాయికి ఎక్కువ లైఫ్ టైంలో ఉండదు, కొంచెం తక్కువ, ఎందుకు రిస్క్, ఎందుకు వేరే చేసుకో, ఎంగేజ్మెంటే కదా అయిందంటే. నాకు 1 ఇయర్ బతికినా పర్లేదు, 2 ఇయర్స్ బతికినా పర్లేదు, ఇంతో బతుకని చెప్పింది. నాకు మా అమ్మ జన్మనిస్తే నా భార్య పునర్జన్మనిచ్చింది. నాకు నిజంగా ఈరోజు తినలేకపోతే నేను లేను. సీరియస్ గా నన్ను ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నప్పుడు హాస్పిటల్ ఐసీయూలో ఉంటాను నేను. ఈ కడుపుతోనే పాపం అటు ఇటు తిరిగి మెడిసిన్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అటు ఇటు అన్ని నేను తనకి ఎంత సుఖాన్ని చెందలేదు, బాధను అయితే చాలా ఇచ్చాను. మా బాధ అంతా ఇటు వల్ల పోయింది. నేను ఆపదలో ఉన్నప్పుడు, రిస్క్ లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్, జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్టిస్ట్లు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అండ్ నాకు కిరణ్ సపోర్ట్ చేశారు, దాని డబల్ నాకు సునీత. తను లేకపోతే నేను లేను. థ్యాంక్స్ సునీ, నాకు ఎలా చెప్పాలో తెలియదు. తను నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆ టైంలో సెట్కి వచ్చాను. అప్పుడు రామ్ ప్రసాద్ అన్న, ఆది అన్న అండ్ గెటప్ శ్రీన్ అన్న, సుధీర్ అన్న చాలా అంటే చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చారు అండ్ అంతే ఆయనకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మీరిద్దరు ఒకసారి ఇక్కడ అన్న వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను నేను వెనకాల ఉండి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. థ్యాంక్స్ అన్న, వన్ సెకండ్, థ్యాంక్ యూ. అండ్ గెటప్ శ్రీన్ అన్న రాలేదు, అభి అన్న, సుధీర్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ. ఏం కంగారు పడవలసిన లేదు, వీడిని నువ్వెంత బాగా చూసుకుంటున్నావు, మేమంత ఇప్పుడు వదులుకో. స్టేజ్ మీద జోకులు వేయటం అందరూ మామూలుగా రాసుకొని చేయటం అవి చేస్తారు, కానీ బయట కూడా మమ్మల్ని ఎక్కువ నవ్వించేది ప్రసాద్ అన్న. చాలా బాగా నవ్విస్తారు బయట కూడా, అంటే మంచి పంచి చేస్తాడు పేలో. మా మళ్ళీ మళ్ళీ ఎలా అంటే ఎవరికన్నా ఒకళ్ళ కష్టం ఉంటే అందరూ వస్తాం మేడం, మేము ఉన్నాను రా బాబు, నీకు మేము కంగారు పడద్దు అని చెప్పను. ఇంకో విషయం ఏంటంటే ఇంకా వీడికి కిడ్నీ మార్చాలి యాక్చువల్ గా, సో దానికి డోనర్ ఎవరు కాదు. వీడు కొంచెం సెట్ అయిన తర్వాత తన ఇస్తాడు కొన్ని మంత్స్ లో తన కిడ్నీ వీడికి. సో ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం ఎప్పుడు కలిసే ఉంటాం, మనందరం ఎప్పుడు మీతోనే ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ దొరబాబు గారు స్టేజ్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఉంటది. దొరబాబు గారు అన్నా చెప్పండి, ఏంటి సంగతులు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. ఎవరు ముందు, నువ్వు ప్రేమించా, ఆవిడ ప్రేమించారా? సరే, ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారు, దాని తర్వాత లవ్ అంటే అలా ఏం లేదు, మా పేరెంట్స్ కి చెప్పారు, సో అలా ఓకే అయిపోయింది అనమాట. అంతే, ఇంకా అలా అలా చేసుకోవాల్సి వచ్చింది. చెప్పరా, బైక్ ఎలా ఉంటుంది? చాలా ఇష్టం నేనంటే. అసలు నేను కనపడపోతే ఇప్పుడు 10 సార్లు మెసేజ్ బయటకు వెళ్ళగానే ఎక్కడున్నా 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 ఎక్కడున్నా. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా ఏనని మాత్రం వదులుకునేదే లేదు. ఎందుకంటే ఒకగాని ఒక టైంలో మాకు ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది. ఆ టైంలో నాకు అందరు కాల్ చేశారు, నేను ఎవరికి ఎప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడింది లేదు. 5 మినిట్స్ కి ఒకసారి కాల్ చేసేవాళ్ళు ఆది అన్నయ్య. ఏమి కాదు, నేనున్నాను ఫుల్ సపోర్ట్. ఇప్పటికి కూడా మా ఇద్దరు ఫోన్ లో ఆయన నెంబర్ గాడ్ అని సేవ్ చేసుకోంటాం. ఒకసారి ఆది అన్నయ్య కూడా వస్తే బాగుంటుంది.
దొరబాబు చాలా మంచి వ్యక్తి, నాకు ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ నేను టీమ్ లీడర్ అయిన కొత్తలో నాకు ఒక మూడో స్కిట్ గా నాకు పరిచయం అయ్యాడు దొరబాబు. అంటే వాళ్ళ స్లాంగ్ వల్ల ఒక చిన్న అమాయకత్వం ఉంటది. నిజంగానే మనోడు చాలా మంచి వ్యక్తిత్వం అనమాట. మనోడు ఎవరిని చీట్ చేయాలనే ఉద్దేశం కానీ ఇప్పటికీ ఈవెంట్లు కానీ బయట మేమేదైనా చేసినా గానీ డబ్బులు ఇవ్వడం అది మొత్తం కూడా మనోడికే అప్పగిస్తాం. ఇప్పుడు మనోడు పెళ్లి అయింది, నెల్లూరులో ఉంటాడు, కానీ హైదరాబాద్ వస్తే మా రూమ్ లోనే కలిసి ఉంటాడు. ఫస్ట్ వైఫ్ ఆది అనే సెకండ్ వైఫ్ నేను. సో ఎనీవే నేనైతే ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి సో మల్లిమల్ల ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా ఏమన్నా వస్తే ఫస్ట్ వాళ్ళు ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ దొరా, లవ్ యూ టూ. ఆది గురించి ఒకటి చెప్పాలి, వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎంత బాగా చూసుకుంటాడంటే యాక్చువల్లీ వాడికి ఈవెంట్లు చేయాల్సిన ఫ్రీ టైమ్ ఉండదు, ప్లస్ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. యాక్చువల్లీ సినిమాలు కాన్సన్ట్రేట్ చేసి రైటింగ్ కాన్సన్ట్రేట్ అందరూ బిజీగా ఉండొచ్చు, కానీ టీమ్ కోసం ఈవెంట్స్ ఒప్పుకొని టీమ్ అందరూ తిన, అంటే నేను వెళ్తే నాతో పాటు టీం అందరూ కూడా వస్తారు, అందరూ డబ్బులు సంపాదించుకుంటే కేవలం టీం కోసం వెళ్ళి ఈవెంట్ చేసి అందరికి 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రాది. అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you.